లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రైతులు వాళ్ళంతట వాళ్లే ఆగ్రహించి నిరసన తెలిపితే అది నార్మల్ ఇష్యూనే, కానీ రెచ్చగొట్టి ఉసిగొల్పి కుట్ర చేసి కర్రలు రాళ్ళు కారం రెడీ చేస్తే ఖచ్చితంగా అరెస్టులు కేసులు ఇరుక్కోవాల్సిందే. మరి బీఆర్ఎస్ నేతలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? లింకులు దొరకవనుకున్నారా, లేదంటే ఎవరికి అనుమానం రాదనుకున్నారా? ఖచ్చితంగా లాజిక్ లేకుండా పనిచేసి అడ్డంగా బుక్ అయిపోయారు. రిమాండ్ రిపోర్ట్ చూసినా, గతంలో పట్నం మాట్లాడింది చూసినా, ఫోన్ కాల్ డేటా చూసినా, ఇలా అన్ని వేళ్ళు కూడా బీఆర్ఎస్ అగ్రనేతల వైపే చూపిస్తూ ఉన్నాయి. కుట్ర వెనుక అసలు మినిట్ టు మినిట్ ఏం జరిగిందో చూద్దాం. ఆపరేషన్ లగచర్ల ఎలా జరిగింది? మినిట్ టు మినిట్ ఏం ప్లాన్ చేశారు? కుట్రలు చేసి లాజిక్ మిస్ అయ్యారా? భూమి లేకుండా దాడి చేశారెందుకు? ఎన్నెన్నో ప్రశ్నలు, జవాబులే కరువు. లగచర్లలో కలెక్టర్పై జరిగిన ఈ దాడి తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏదైనా ప్రాజెక్టుల కోసం భూసేకరణపై అభిప్రాయ సేకరణకు అధికారులు వస్తుంటారు, పోతుంటారు. రైతులు, గ్రామస్తులు చెప్పేది చెప్తుంటారు, ప్యాకేజ్ పెంచాలంటారు, లేదంటే ఇవ్వబోమంటారు. ఫైనల్గా జరిగేది జరుగుతుంది. కానీ వికారాబాద్ జిల్లా లగచర్లలో మాత్రం ఎందుకు కంప్లీట్ డిఫరెంట్గా సీన్ నడిచింది. కలెక్టర్ రావటం, కర్రలు రాళ్లు కారం రెడీగా పెట్టుకోవటం, దాడి చేయటం, వాహనాలు ధ్వంసం చేయటం, ముందస్తుగానే రైతులు గ్రామస్తులను రెచ్చగొట్టి రెడీగా ఉంచటం, పైగా భూమి లేని వారే అభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు ఎక్కువ మంది రావటం, ఇవన్నీ ఆపరేషన్ లగచర్ల ఎలా జరిగిందో చెప్పటానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఉద్దేశం క్లియర్గా ఉంది. కొడంగల్లో అలజడి సృష్టించటం ద్వారా సీఎం సొంత ఇలాకాలో శాంతి భద్రతలు లోపించాయని చెప్పుకోవటం, అంతేకాదు రేవంత్ సొంత సెగ్మెంట్లో రైతులు ఎదురు తిరిగారని ప్రచారం చేసుకోవటానికి బాగా ఉపయోగపడుతుందనుకున్నారు ఏమో, గాని లాజిక్ లేకుండా కుట్రలు చేసి అడ్డంగా బుక్కయ్యారన్న వాదనైతే వినిపిస్తోంది. నిజంగానే రైతులు స్వచ్ఛందంగా తిరగబడి ఉంటే ఇంత సీన్ జరిగి ఉండకపోయేది. కానీ తెర వెనుక ఉండి నడిపించి రెచ్చగొట్టి చేయించడం వల్లే ఇప్పుడు కేసులు, అరెస్టులు, జైళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని అంతా అనుకుంటున్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ చూస్తే అలజడి సృష్టించేందుకు ఎన్నెన్ని స్కెచ్లు ఎలా వేశారో అర్థమవుతుంది. నిజంగా తాము దొరకబోమని అనుకుని ఇదంతా చేశారు, కానీ ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. ఒక్కసారి కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ చూద్దాం. అరెస్టు చేయండి, తలెత్తుకుని రైతుల పక్షాన జైలుకు వెళతా అంటున్నారు. రైతుల పక్షాన మాట్లాడటం కుట్రనా అని నిలదీస్తున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు పోరాడడం కుట్రనా అని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఫోన్లు మాట్లాడుకోవటం కుట్రనా అని కౌంటర్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. కలెక్టర్ వచ్చింది భూసేకరణ కోసం కాదు, ప్రజాభిప్రాయ సేకరణ కోసం. పాయింట్ నెంబర్ వన్, రైతులు సహజంగానే ఆందోళన చేసి ఉంటే సీన్ ఇలా ఉండేది కాదు. కానీ లగచర్యలో కలెక్టర్ ప్రతీక్ జైన్, స్పెషల్ ఆఫీసర్ వెంకట్రెడ్డిపై దాడి జరగకముందు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్థానికులను ఎలా రెచ్చగొట్టారో అది కూడా మీరే మీ కళ్లారా చూడండి. కలెక్టర్ రాని, ఎవరైనా రాని, తరిమి కొడదాం,
ఏవైనా అయితే చూసుకుంటాం. ఇదా భూసేకరణను అడ్డుకునే తీరు. పైగా దాడి చేసిన వాళ్లలో చాలా మందికి అక్కడ భూమే లేదు. దీనికేం జవాబిస్తారు? పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి, మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు తిబులుగా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కానీ ముఖ్యమంత్రి రాని కాంగ్రెస్ నాయకులు రాని కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. లగచర్ల ఘటనలో తెర వెనుక ఉన్నదంతా కేటీఆర్ఏ అని రిమాండ్ రిపోర్ట్ దగ్గర నుంచి కాల్ డేటా దాకా అన్ని ఇవే చెప్తున్నాయి. అయినా సరే పాతపాటే, లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ బరాబర్ బీఆర్ఎస్ కార్యకర్తేనని కేటీఆర్ అంటున్నారు. ఫార్మా కంపెనీ కింద సొంత భూమి 7 ఎకరాలు పోతుందన్న బాధతో కడుపు మండి కొట్లాడిందంటున్నారు. భూమి పోతే సురేష్ కొట్లాడా? అడగొద్దా? నోరు మూసుకొని కూర్చోవాలనా? ఓ పార్టీ కార్యకర్తగా సురేష్ వచ్చి పట్నం నరేందర్తో తనతో మాట్లాడితే తప్పెందని క్వశ్చన్ చేశారు. రైట్, మరి రిమాండ్ రిపోర్టులో కలెక్టర్ ఇచ్చిన రిపోర్టులు, పోలీసులు చేసిన దర్యాప్తులు, అసలు సురేష్కు లగచర్లలో భూమే లేదని, ఫార్మా కింద పోవటం లేదని చెప్పిన మాటకు జవాబుందా? దాడిలో పాల్గొన్న 42 మందిని గుర్తిస్తే వారిలో 19 మందికి అసలు భూమే లేదని తేలిందన్న ప్రశ్నకు జవాబుందా? అంటే అట్నుంచి సౌండ్ బంద్ అయింది. ఇవాళ విచిత్రం ఏంటంటే, ఇదేదో నిన్ననే పుట్టిన సమస్య అన్నట్టు, సురేష్ అనే రైతు 7 ఎకరాలు ఆయనది పోతా ఉంది. ఆయన ఇన్సిడెంటలీ టీఆర్ఎస్ నాయకుడు, ఎస్ టీఆర్ఎస్ నాయకుడే. ఆయనది కూడా 7 ఎకరాల భూమి పోతుంది. 7 ఎకరాల భూమి పోతుంటే, విలువైన భూమి పోతుంటే, ప్రభుత్వం 30-40 లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని 3-4 లక్షలకు గుంజుకుంటా అంటే కడుపు మండదా? అడగద్దా? ఆయన ఏమైనా కొట్టిండా? దాడి చేసిండా? మర్యాదగా ఆంగ్లంలో, నేను చూసిన మొత్తం వీడియో, ఇక్కడికి వచ్చేమో చూసుకునే వచ్చిన, మర్యాదగా ఆ కలెక్టర్ పేరు ప్రతీక్ జైన్, ప్రతీక్ జైన్కు తెలుగు వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో హిందీలా ఇంగ్లీష్లా సురేష్ మంచిగా సంజాయించి చెప్తున్నాడు. ఈ యొక్క దారిలో పాల్గొన్న 19 మందికి ల్యాండ్ లేకపోవడం కానీ, లేకపోతే 1-2 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్, ఆ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు లేరు. సో సంబంధం లేకుండా వచ్చారు. అన్నిటికన్నా మించింది ఏంటంటే, ఎవరైతే ఈ మహేష్ సురేష్ రాజు అనేవాళ్ళు మెయిన్గా దాడికి కలెక్టర్ గారిని ఒక ట్రాప్ లాగా తీసుకుని వెళ్ళాడు, అతను కూడా దే ఆర్ నాట్ లూజింగ్ ల్యాండ్. సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసీ ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు. సో మ్యాటర్ దూత్ కాదు, పానీ కా పానీ క్లారిటీ వచ్చేసింది. మరిప్పుడు ఎంత చించుకున్నా లాభం లేదని గుర్తు చేస్తున్నారు హస్తం నేతలు. కుట్రలు చేసి అడ్డంగా దొరికిపోయారని అంటున్నారు. ఆధారాలు ముందు పెడుతున్నారు. రైతుల కోసం అరెస్టుకు సిద్ధమంటే సరిపోదంటున్నారు. లాజిక్ మిస్ అవుతూ ఇదంతా చేయటం ఎందుకు? అడ్డంగా దొరికినాక బుకాయించటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. For more videos like this, subscribe Big TV channel.